లైవ్ షో మావోయిస్టులు మరోసారి మెరుపు దాడి చేశారు. సుక్మా మరోసారి రక్కమోడింది. దాదాపుగా 300 మంది మెరుపు దాడిలో పార్టిసిపేట్ చేశారు. 25 మంది జవాన్లను మట్టుబెట్టారు. ఒక 7 ఇంకా ప్రాణాలతో పోరాడుతున్న పరిస్థితి. 8 మంది గల్లంతయ్యారు. వారు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు ఇప్పటి వరకు. అయితే మావోయిస్టులను కూడా కొంతమంది దాదాపు 12 మందిని మట్టుబెట్టామని చెప్తున్నా. ఒక బాడీ కూడా రికవర్ చేసుకోలేదని స్వయంగా సిఆర్పిఎఫ్ ప్రకటించింది. మరి వాళ్ళు ఎంతమంది ఎదురుకాల్పుల్లో చనిపోయారు అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చనిపోయిన జవాన్ల సంఖ్య కూడా వాళ్ళు మరింత పెరిగే అవకాశం సంబంధించి కూడా మనకి తెలుస్తోంది. ఇక ఏంటి వాళ్ళ లక్ష్యం ఏంటి, ఎవరి మీద కోపంతో ఎవరి మీద దాడులు చేస్తున్నారు? గత 20 ఏళ్ళని చూసుకుంటే దాదాపు 12,000 మంది దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్టుగా ఒక రిపోర్ట్ ఉంది. అందులో అమాయకులైన గ్రామస్తులు ఉన్నారు. అయితే ఈ దాడులో నిన్న గ్రామస్తులు కూడా సహకరించారు, నక్సలైట్లు కానీ కూడా ఇవాళ పత్రికల్లో వార్తలు వచ్చాయి. సో అసలు ఏమిటి ఈ త్యాగాలు వృధా కానివ్వని ప్రధాని అంటున్నారు, మధ్యప్రదేశ్ సీఎం అంటున్నారు, హోమ్ మినిస్టర్ అంటున్నారు. వృధా కానివ్వంటే మరొకసారి మరో దాడి చేస్తారు మావోయిస్టుల మీద, మరోసారి మావోయిస్టులు సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి చేస్తారు. ఈ సైకిల్ అలా కొనసాగుతూనే ఉండాల్సిందేనా, దీనికి అంతు లేదా, ఈ లక్ష్యం ఏమిటి, జరుగుతుంది ఏంటి? దీనికి సంబంధించి లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు సీఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎంవి కృష్ణారావు గారు ఎజైడ్ ఐపీఎస్ అధికారి, వారు అప్ప మాజీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అలాగే సిఆర్పిఎఫ్ డీజీగా కూడా వారు విధులు నిర్వహించారు. బీఎస్ఎఫ్ వారు బార్డర్ లో కూడా పనిచేస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, విజయ్ చంద్రశేఖర్ గారు ఎమ్మెల్సీ, సిపిఐ సీనియర్ నాయకులు వాళ్ళు జాయిన్ అవుతారు. రైట్ కృష్ణారావు గారు, నేను అన్నట్టుగా అంటే ఎవరి మీద కోపం, ఏమిటి లక్ష్యం, ఏం చేస్తున్నారు? వీళ్ళు వాళ్ళని చంపుతారు, వాళ్ళు మళ్ళీ ఇంకో దాడి చేస్తారు, మళ్ళీ జవాన్లు లక్ష్యంగా దాడి జరుగుతుంది, ఈ సైకిల్ అలా కొనసాగాల్సిందే. మావోయిస్ట్ మూమెంట్, మావోయిస్ట్ ఒక పార్టీగా అవతరించడానికి ముందు ఇక్కడ హైదరాబాద్లో మనకు చర్చల కోసం పిలిపించారు రాజశేఖర రెడ్డి గారి టైంలో. అప్పుడు ఆర్కే వీళ్ళందరూ ఇక్కడ ఉండగానే ఆ రోజున 3 రోజుల్లో ఎంత ఉన్నట్టున్నారు వాళ్ళు. ఆ 3వ రోజు మధ్యాహ్నానికి అప్పుడు అప్పుడు అంతకుముందు ఉన్నటువంటి పీపుల్స్ వారి కాస్త మావోయిస్ట్ పార్టీగా ఇక్కడే అవతరించింది. ఆ రోజు ఒక ప్రకటన అది వచ్చింది. కానీ అంతకుముందు పీపుల్స్ వారు వ్యవహారం ఉండేది. ఒకటి, ఇది ఒకేదో వర్గశత్రు నిర్మూలన, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం, నూతన ప్రజాస్వామిక విప్లవం, ఇటువంటి వాటితో ఒకప్పుడు చాలా సిద్ధాంతాలు వ్యవహారం దానికి ఆకర్షితులు అవ్వడం, పెద్ద పెద్ద టీచర్లు డాక్టర్లు ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇందులో ప్రొఫెషనల్స్గా ఉండేవాళ్ళు కూడా లేదు. ఇటువంటి వ్యవస్థను మనం కూలగొట్టాలి, ఈ వ్యవస్థ లాభం లేదు, నూతన ప్రజాస్వామిక ఇది ఉండాలి అనేది అందరికీ తెలిసింది. సో అది ఆ చాప్టర్ అదంతా కూడా ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. ఇప్పటికి వీళ్ళు ఏదో ఇటు మావోయిస్టులు ఏదో ప్రజల కోసం పనిచేయడం అని, ఇప్పుడు ప్రజల కోసమే అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి, రాజకీయ పార్టీలు. ఉదాహరణ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అంతకు ముందున్న పరిస్థితికి ఇప్పటికీ బాగా మారిపోయింది. ఇప్పుడు మొత్తం మారుమూల గ్రామాలకు ప్రభుత్వం వెళ్తోంది, పోలీస్ యంత్రంగా వెళ్తోంది, వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నారు శాంతి పద్ధతుల పరంగా. కానీ ఇప్పుడు ఒకటేంటంటే ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇది ఏంటంటే, శాంతి భద్రతలు సరిగ్గా ఉంటేనే అభివృద్ధి ఉంటుంది అనేది. అభివృద్ధి ఉంటేనే శాంతి భద్రత ఇలాగే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ వ్యవహారం. ఇదేమిటవుతుందంటే వీళ్ళు ఉదాహరణకి మీకు చెప్పాలంటే మన కాళేశ్వరం ఉంది యువతల గోదావరికి గదా మహదేవ్పూర్ దగ్గర, గోదావరి నది పారుతూ ఉంటుంది కాళేశ్వరం దగ్గర, అవతల డ్యాము మళ్ళీ గచ్చిరోలి మహారాష్ట్రలో అది ఉంటుంది. మధ్యలో బ్రిడ్జి కట్టడానికి ప్రభుత్వాలు ప్లాన్ చేస్తే 2-3 సార్లు వీళ్ళే కూలగొట్టారు. అంటే మీకు ట్రాన్స్పోర్టేషను కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పడితే 4 జనాలు అటు ఇటు తిరిగితే మిగతా ఇక దాంతోపాటు దాని రిలేటెడ్గా యాక్టివిటీ పెరిగితే మనకి ఉనికి కన్నా మన అనుపానాలు తెలుస్తాయి. రెండోది కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, దాంతో ఏంటంటే మన మీద ఆకర్షణ తగ్గుతుంది అనే ఉద్దేశం చేశారు. సో ఇవన్నీ ఈ దశలన్నీ దాటిపోయి ఇప్పుడు ఏంటంటే మీకు డైరెక్ట్గా పోలీసులు లేకపోతే వెళ్ళిన ప్రజాప్రతినిధులు ఎవరు ఉంటే వాళ్ళందరినీ మట్టుబెట్టడం అనే దానికి ఒక సిద్ధాంతంగా ఇప్పుడు తయారైంది. అది మీకు దీనికి సంఘటన కొద్ది నెలల ముందు మనం మల్కాన్గిరిలో చూసాం. ఇటు సిఆర్పిఎఫ్లో అంతకుముందు జరిగినటువంటి బలిమెలలో జరిగినటువంటి సుశిక్షితులైన గ్రేహోన్స్ అందరినీ మట్టుబెట్టారో వాళ్ళు ఏ విధంగా చేశారో దానికి బదలా తీర్చుకున్నట్టుగా వాళ్ళు వీళ్ళు 30-40 మందిని వీళ్ళు లేపేశారు. అది అయిన తర్వాత ఏదో ప్రశాంతత ఉంది, అయిపోయింది, వాళ్ళ దగ్గర ఆయుధాలు పెద్దగా లేవు, రిక్రూట్మెంట్లు అన్ని చోట్ల ఆగిపోయాయి, ఉన్నవి మన వాళ్లే మన ఆంధ్ర వాళ్లే వీళ్ళే కొద్దిగా సిద్ధాంతకర్తలు అంటే ఏదో నడిపిస్తున్నారు ఆ బస్తర్ జిల్లాలో అక్కడ ఇక్కడ ఈ సుకుమా ఇవన్నీ. ఛత్తీస్గఢ్లో ఉన్నది ఏంటంటే అబూజ్మడ్ అని ఉంటుంది, అది అది టెరైన్ అంటారు సార్, ప్రతిదానికి ఒక టెరైన్ అనేది ఒక అందులో ఇవన్నీ వారు వ్యవహారాల్లో గెరిల్లా వారి వ్యాపారం ఇంకోటో ఇప్పుడు ఏది లేదో కొండ ఎక్కువెళ్తున్నారు అనుకోండి, కొండ పైన ఉన్నవాడికి కొండ కింద ఉన్నవాడు లోకువ. ఇంతకుముందు మన మహాభారతంలో రామాయణంలో కూడా చూసాం వీళ్ళు రథంలో ఉన్నవాడు ఒకడు, రథం లేకుండా పోటీ చేసి పోరాడేవాడు ఒకడు,
సో ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి న్యాచురల్ ఇక టెరైన్ ఏంటంటే మొత్తం అటవీ ప్రాంతము అక్కడ ఉన్న గిరిజన గూడాలు ఇక్కడ గూడు అక్కడ గూడు ఆ ప్రజలందరినీ వీళ్ళు ఇప్పు తోపాకి చూపించి లోబర్చుకోవడం ఇలాగ దీనికి కొరియర్ వ్యవస్థ ఒకటి వాళ్ళకి ఎలా ఉందో పోలీసులు కూడా చాలా పకడ్బందీగా ఒక ఒకటి 1000 రూపాయలు ఇచ్చేది వేలు వేల రూపాయలు ఇచ్చి ఇంకా ఎక్కువ ఇచ్చి మొత్తం వాళ్ళ ఆనుపానాలు తెలుసుకోవడం వాళ్ళు మట్టు పెట్టే కార్యక్రమం వీళ్ళు వాళ్ళు సో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ వార్ లైక్ సిచ్యుయేషన్ ఇస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దీస్ టూ సెక్షన్స్ ఇవాళ వీళ్ళు పోయారు రేపు వాళ్ళు పోతారు మళ్ళీ ఇప్పుడు దీని బదులా తీర్చుకునే కార్యక్రమం ఉంటుంది అదే వీళ్ళు మనకి ఇక్కడ బాగానే చెప్తారు తప్ప లోకల్ గా వాళ్ళు మేము బదులా తీర్చుకుంటాం ఒకరికి ఇద్దరు తీసుకుంటాం ఇద్దరు ముగ్గురు తీసుకుంటాం అని ఇలాగ మాట్లాడుతూ ఉంటారు ఇటు పోలీసులు కానీ అటు వాళ్ళు కానీ అయితే దీనికి ఈ కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్ ఇవేదో శివరాజ్ పాటిల్ గారు హోంమంత్రిగా ఉన్నప్పటి నుంచి అన్ని ఈ నక్సల్ సంబంధిత నక్సల్ బాధిత రాష్ట్రాల వాళ్ళందరూ కలిసి ఏదో చేయాలి కోఆర్డినేట్ ఎఫెక్ట్ అన్నారు అవేవో చేసే చేస్తున్నారు వీళ్ళకి ఆయుధాలు ఇస్తున్నారు ఏకేఫార్టీసీలో ఎస్ఎల్ఆర్ ఇవన్నీ ఇలాంటివి కూడా ఇచ్చే కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు బట్ ఇక్కడ మొత్తం మనం చూడాల్సింది ఏంటంటే దిస్ కంట్రీ డజంట్ యాక్సెప్ట్ ఎనీ అదర్ ఇష్యూ అదర్ దాన్ డెమోక్రసీకి మనం డెమోక్రసీకే డెమోక్రసీ ద్వారానే ఏదైనా మార్పు జరగాలి ఈ ప్రభుత్వం కాదు ఇంకో ప్రభుత్వం ఇంకోటి అని ఇక మౌలిక వ్యవహారాలు అంటే అక్కడ వాళ్ళు పెద్దగా ప్రతి ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో చూసినా ఏ రాజకీయ పార్టీ చెప్పినా భూ సంస్కరణలో ఇవి చేస్తాం అవి చేస్తాం వీళ్ళకి ఇచ్చేస్తాం పేదలకు ఇచ్చేస్తాం ఎస్సీలకి ఇలాగే ఎస్టీలకి అన్ని పార్టీల మేనిఫెస్టోలు ఇలానే ఉంటాయి ఇంప్లిమెంటేషన్ వ్యవహారంలో సో ఇప్పుడు ఏంటంటే వీ యాజ్ ఎ సిటిజన్స్ ఆర్ కాన్స్టిట్యూషన్లో మనకు అబైడ్ అయిన వాళ్ళగా వీ హ్యావ్ టు సపోర్ట్ ది రాజ్యం అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆర్ పోలీసు యంత్రాంగం ఎక్సెస్ చేయడం దట్ ఇస్ యూ హ్యావ్ టు కండెమ్ అది ఆ ఇన్సిడెంట్ బట్టి బట్ మనం యూఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి వీ నీడ్ టు సపోర్ట్ దమ్ బికాజ్ అవతల వాళ్ళది ఆయుధం వ్యవహారం అంటే వాళ్ళు రేపు పొద్దున్న తీసుకొచ్చి పీపుల్స్ వారు ఆర్కేనే తీసుకొచ్చి ప్రధానమంత్రిగాను ముఖ్యమంత్రిగాను చేస్తే అతను ఏం చేస్తాడు అందులో అతను విలియాలో మొత్తం అందరూ మీరు నేను అందరం కూడా తల ఆయుధం పెట్టుకోవడానికి అతను ఎలా చేస్తాడా ఇప్పుడు ఆయన నేపాల్ ఏమైంది వీళ్ళ బాసు ప్రచండ్ అనేవాడు వచ్చాడు వచ్చిన తర్వాత అతను కంట్రోల్ చేయగలిగాడా ఆయుధం అనేది ఒక చోట అందరికి ఇచ్చేయాలి అది ఇది ఆయుధాల ద్వారా అంటే రేపు పొద్దున ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఆయుధాలు పుచ్చుకు తయారవుతారు సో అది పరిష్కారం కాదు బట్ శాంతి భద్రతల పరంగా ఏంటంటే ఈ లోపాలు అవేనా ఉంటే వీళ్ళు ప్రతిదానికి వీళ్ళు దర్యాప్తు చేసుకుంటారు ఎక్కడ తప్పు జరిగింది వీళ్ళు ఎలా వెళ్ళారు ఎందుకు ఎలా అయింది ఎందుకు లీక్ అయింది ఎలా వచ్చారు అది ఇది వీళ్ళు బదులా తెచ్చుకునే కార్యక్రమం ఎలాగో జరుగుతుంది అది కాదు మనం ఏంటంటే నీడ్ టు సపోర్ట్ దిస్ థింగ్ బికాస్ వీఆర్ ఇన్ పార్ట్ అండ్ పార్టీ ఆఫ్ ది డెమోక్రటిక్ రైట్ చంద్రశేఖర్ అంటే అసలు ఈ వామపక్ష తీవ్రవాదం ప్రారంభమైన సిద్ధాంతం ఏంటి అది తన రూపు మార్చుకుంటోందా లేకపోతే సిద్ధాంతం మూలాలను కోల్పోతుందా లక్ష్యం ఏమిటి అనుకున్న బయలుదేరింది ఏంటి అసలు ఎవరిని టార్గెట్ చేస్తుంది ఎంత వందలు వేల సంఖ్యలో ప్రాణాలు ఎందుకు తీసుకుంటుంది వామపక్ష తీవ్రవాదం అనేటువంటి ఒక భావజాలం ఇది ఒక అంతర్జాతీయమైనటువంటి ఒక సిద్ధాంతంతో వచ్చినటువంటి వ్యవహారం ఆ సిద్ధాంతానికి ఈ ప్రజల్లో ఆమోదం ఉన్నదా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఆమోదం ఉన్నదా రాజ్యాంగం ఆమోదిస్తున్నదా అనేటువంటి అంశాలు ఆ సిద్ధాంతానికి సంబంధించినటువంటి విషయాలు కాదు ఏ సిద్ధాంతం అయినా సరే ఆ సమాజం నుంచి ఆ ప్రజల నుంచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్భవిస్తుంది కానీ అక్కడ ఉండేటువంటి రాజ్యాంగాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి పాలకులను బట్టి ఉద్భవించదు ఆ పరిస్థితుల్లో వామపక్ష తీవ్రవాదం అనేటువంటి దాంట్లో ఈ ప్రజాస్వామిక విప్లవ దశలో ఈ ప్రజాస్వామ్యం బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి దోపిడీదారులకి దోపిడీ గురయ్యే వారికి మధ్యలో ఇది మధ్యవర్తిత్వం చేసేటువంటిదే కానీ వీళ్ళకి దోపిడీకి గురవుతున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి ప్రజల్లో వీళ్ళకి న్యాయం జరగదు ఈ వ్యవస్థలో ఈ రాజ్యాంగ యంత్రంలో ఈ పరిపాలనలో ఈ సిద్ధాంతాల్లో వీళ్ళకి న్యాయం జరగదు ఈ న్యాయం జరిగినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే దోపిడీకి గురవుతున్నటువంటి వారు ఉన్నారో వారిని సుశిక్షితులను చేసి సాయుధుల్ని చేసి ఈ ప్రభుత్వాలని కూలదోసి రాజ్యాధికారాన్ని దోపిడీకి గురవుతున్నటువంటి పేద వర్గాలకి అందించాలి అంటే సింపుల్ గా అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే అందరికి తలోగన్ను ఇచ్చి ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని వాళ్ళకి కాపుగా వస్తున్న పోలీసుల్ని ప్రజలకు రక్షణగా ఉన్న పోలీసుల్ని చంపేసి వీళ్ళ కొత్త రాజ్యం నిర్మించాలి ఇదే సింపుల్ గా చెప్పుకోవాలంటే సింపుల్ గా చెప్పేదానికి ఈ పాలక వర్గాలు ఇప్పుడు మీరు చెప్పిన భాష వాడతారు
ప్రజలు రాజ్యాధికారాన్ని చేపట్టడం అంటే రాజ్యాధికారం ఎవరి చేతిలో తుపాకీయో లేకపోతే ఎవరి చేతిలో ఆయుధం ఉంటుందో వాడి చేతిలోనే ఉంటుంది అనేటువంటి అభిప్రాయానికి బలం చేకూరుస్తాం. అలా కాదు, రాజ్యాధికారం ప్రజల చేతుల్లోకి రావాలి అని అంటే, లేదా రాజ్యాధికారం ఫెయిల్ అయిపోయింది కదా చంద్రశేఖర్, ఇప్పుడు ఆయుధాలతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం లేకపోతే రాజ్యాధికారాన్ని పొందడం అనేది ఫెయిల్ అయిన విషయం కదా, మీకు కూడా తెలుసు కదా. ఈ సబ్జెక్ట్ మీద మనం డిస్కస్ చేస్తున్నటువంటి క్రమంలో సుకుమార్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం మాట్లాడుతున్నామా, లేదా వామపక్ష తీవ్రవాదం ప్రపంచ రాజకీయాల్లో ప్రపంచ పరిణామ క్రమంలో దాని యొక్క యుద్ధ పొలాల గురించి మాట్లాడుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సుకుమార్ జిల్లాలో సంబంధించినటువంటి విషయంలో ఒక ఉద్యోగులుగా ఒక విధి నిర్వహణలో భాగంగా సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ లేదా ఇంకా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వారు కానీ వారు భోంచేస్తున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఆయుధాలు పక్కన పెట్టిన సమయంలో, సరే ఆయుధాలు నిరాయుధులైన సమయంలో దొంగచాటుగా గుట్టల మీద నుంచి దాడి చేశారు. ఇప్పుడు గెరిల్లా పోరాటం అనేటువంటిది అదే పద్ధతిలో జరుగుతుంది. మీరు సమర్థిస్తున్నారా ఈ ఘటన చంద్రశేఖర్? దీన్ని నిన్న 300 మంది దాడి చేసి 30 మంది మరణానికి కారణమైన ఈ ఘటన సమర్థిస్తున్నారా? లేదు, ఘటన నేను సమర్థించడం లేదు. ఈ ఘటనకి మూల కారణాలు ఏదైతే ఉన్నాయో, ఈ ఘటన జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఒకరి మీద ఒకరు బదరా తీర్చుకునేటువంటి ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో, వీటిని సమగ్రంగా మనం ఆలోచించి దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. మావోయిస్టులు లేదా మావోయిస్టు ప్రేరేపితమైనటువంటి వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టడం లేదా ఈ యొక్క అన్యాయానికి ఒడిగట్టడం, అమాయకులైనటువంటి వారి మీద దాడి చేయటం అనేటువంటిది ఒక అంశం అయితే, అదే సందర్భంలో సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ సిఆర్పిఎఫ్ కానీ లేదా నక్సలైట్లని అణిచివేసేదానికోసరంగా ప్రత్యేకించి నియమించబడి తరబిదివ్వబడినటువంటి ఆ యంత్రాంగం కానీ వారు చేసేటువంటి ఘాతుకాలను మనం ఎంతగా ఖండించడం లేదు. సో పాయింట్ ఏంటంటే, ఇది ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం కాబట్టి, ఇది ప్రభుత్వం కాబట్టి, వాళ్ళు పోలీసులు కాబట్టి, వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ అది కాబట్టి, వాళ్ళు ఆ పని చేస్తారు కాబట్టి, మనం ప్రజాస్వామ్యాన్ని ఆమోదించాం కాబట్టి, రాజ్యాంగాన్ని ఆమోదించాం కాబట్టి, మనం వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని హత్య చేసినప్పుడు లేకపోతే వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పుడు వాళ్ళు కూడా నిద్రపోయేటప్పుడు లేకపోతే ఇంకో సందర్భంలోనో వీళ్ళు పోయి మూకుమ్మడిగా దాడి చేసి చంపేసేస్తే దానికి మనం చప్పట్లు కొట్టాలనే దాన్ని మేము వ్యతిరేకం. ప్రజాస్వామికవాదులు అందరూ వ్యతిరేకం. అది అది ప్రభుత్వమైనా అది నక్సలైట్లైనా ఎవరైనా సరే, వారు ఈ ప్రజాస్వామిక దీంట్లో ప్రజల్లోకి వచ్చేసి ఉద్యమాల ద్వారా ప్రజల్ని ఆర్గనైజ్ చేసి ఈ ప్రభుత్వాలని, ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని, వీటిని ఎదుర్కోవడం ద్వారానే ఈ ప్రభుత్వాలను కూలదోయటం లేదా ప్రభుత్వాలను మార్చడం. ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న అమల్లో ఉన్న ప్రజాస్వామ్యానికి, మీరు చెబుతున్న ప్రజాస్వామ్యానికి మధ్య ఉన్న ఈ గ్యాపే అసలు కాన్ఫ్లిక్ట్ కారణం. దాని గురించి మాట్లాడదాం. కృష్ణారావు గారు, మీరు వారికి నాయకుడిగా పనిచేస్తున్నారు, ఆ దళాలు అసలు ఇంతమంది వేల సంఖ్యలో ప్రాణాలను పట్టును పెట్టుకోవడం, సరే వాళ్ళ త్యాగాలను వృధా కానివ్వం అంటే మరో దాడి చేస్తారు, అందుకని అంటే వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా దీనికి ఒక సరైన యాక్షన్ ప్లాన్ కానీ లేకపోతే సరైన సొల్యూషన్ కానీ ఇవ్వలేకపోవడానికి కారణం ఎవరు ఫెయిల్యూర్ అంటే, ఇది మీరు కేవలం ఏదో లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ లాగా పరిశీలిస్తే దీస్ క్వశ్చన్స్ ఆర్ వ్యాలిడ్. ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ ది ఎనీ మావోయిస్ట్ కానీ, మార్క్సిస్ట్ లెనిస్ట్ కానీ, నక్సలైట్ కానీ, ఇవన్నీ మారు పేర్లు అవి. దేర్ ఫిలాసఫీ ఈజ్ టు క్యాప్చర్ పవర్ త్రూ ఆర్మ్డ్ రెవల్యూషన్. వారి రోల్ మోడల్స్ ఇద్దరు, లెనిన్ 1917లో రష్యన్ పవర్ని ఎలా చేశాడు, అది ఒక మోడల్. రెండోది అగ్రేరియన్ రెవల్యూషన్. సో ఈ గ్రామీణ ప్రాంతంలో అందరినీ కూడా జాగ్రత్తగా సంఘటితపరిచి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, గెరిల్లా ఆర్మీ, పిఎల్జిఏ అని మావో గారు 29 ఏళ్ళు ఆయన కష్టపడి మొత్తానికి ఆ యొక్క మొత్తం చైనాని ఆక్యుపై చేశారు. అదొక మోడల్, దాన్ని మావోయిస్ట్ మోడల్ అంటారు. భారతదేశంలో, ప్రపంచంలో మన శ్రీశ్రీ గారే గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అని 1930స్లోనే రాసేశాడు ఆయన. ఈ యొక్క లెనిన్ విప్లవం రష్యాలో జరిగిన దానికి ఎంతోమంది చాలా రకాలుగా ఎంకరేజ్ అయ్యారు, చాలా ఇన్స్పైర్ అయ్యారు. అయితే బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని బ్యాన్ చేశారు. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాతే ఒక అఫీషియల్గా ఐఆమ్ ఏ మెంబర్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పగలిగే ధైర్యం వచ్చింది. ఓకే, అప్పుడు వెంటనే తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది.
జరిగినప్పుడు 1947 లోనే వాళ్ళు ముగ్గురిని ఫైట్ చేశారు. ఒకటి ఫ్యూడల్ వ్యవస్థ, ఈ యొక్క జమీందారులు వాళ్ళే వీళ్ళు. రెండు నిజాం యొక్క గవర్నమెంట్, వాళ్ళు 1948 సెప్టెంబర్ 17 వరకు కూడా ఇండియాలో భాగం పంచుకోలేదు, దే డిడ్ నాట్ మెర్జ్ విత్ ఇండియా. మూడోది ఆ తర్వాత ఈ సాయుధ పోరాటం కంటిన్యూ చేస్తూ భారతదేశం యొక్క రిప్రజెంటేటివ్స్, ది పర్పస్ ఆఫ్ ఎనీ నక్సలైట్, ఎనీ కమ్యూనిస్ట్ ఈజ్ టు క్యాప్చర్ పవర్ త్రూ ఆర్మ్డ్ రెవల్యూషన్. సో అందువల్ల ఆ టైంలో ఏం జరిగిందంటే ఫెయిల్ అయిపోయారు, చాలామంది పాపం చనిపోయారు. అప్పుడు వాళ్ళు ఒక ఆత్మవిమర్శన చేసుకుని, మనం ఈ 1952 ఇది ఈ టైంలో రావినారాయణ రెడ్డి అలాంటి గొప్ప గొప్ప లీడర్స్ అందరూ కలిసి ఏమన్నారంటే, మనం ఈ సాయుధ పోరాటాన్ని వాయిదా వేద్దాం, కండిషన్స్ ఆర్ నాట్ ప్రొపీషియస్, దేర్ ఫోర్ వి విల్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్, పార్లమెంటరీ పాత్ అంటారు. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం 1952లో పార్టిసిపేట్ చేసి ఆంధ్ర ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ సుమారు 40% సీట్లు తెచ్చుకున్నారు. కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్స్గా, కర్నూలు హెడ్ క్వార్టర్స్గా ఉండే ఒక రాష్ట్రం ఉండేది ఆంధ్ర రాష్ట్రం, అందులో ఎమ్మెల్యేల్లో 45% కమ్యూనిస్టులే. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగాల్, కేరళ ఇవి గత 80 ఏళ్లుగా కమ్యూనిస్ట్ ప్రాంతాలుగా ఉంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడైతే వాళ్ళు పార్లమెంటరీ పాత్ అవలంబించారో, దాంతో ఏమైంది అంటే ఇక ఈ వైలెన్స్ తగ్గిపోయింది. ఆర్మ్ రెవల్యూషన్ ఇవాళ కాదు, వీ విల్ టెల్ యూ వెన్ టు రివోల్ట్. ఇదిలా ఉండగా 1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా చీలిపోయింది తెనాలిలో. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని పాత పార్టీ అలాగే ఉండిపోయింది, కొత్త పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అని వచ్చింది, దాని సిపిఐఎం. వాళ్ళు 1967 ఎలక్షన్స్లో వెస్ట్ బెంగాల్లో అజయ్ ముఖర్జీ అనే ఒక ఇండిపెండెంట్ అతనితో కలిసి కంటెస్ట్ చేసి దే క్యాప్చర్డ్ పవర్, దే కేమ్ ఇన్ టు పవర్. అప్పుడు రియల్ పవర్ ఎవరంటే జ్యోతిబాసు గారు, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు మనం పదవిలోకి వచ్చాం కదా, ల్యాండ్ రిఫార్మ్స్ చేద్దాం, అది చేద్దాం, ఇద్దాం అన్న. అయితే చారు మజుందార్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాడు ఇది మంచి తరుణం మనకు రివోల్ట్ చేయడానికి, మనం ఎన్నాళ్ళ నుంచో వేచి ఉన్నాం, మన గవర్నమెంట్ కాబట్టి లెటెస్ రివోల్ట్ అని ఒక డార్జిలింగ్ జిల్లాలో నక్సల్ బారీ అనే ఒక ఊరిలో మొదలుపెట్టాడు చారు మజుందార్. అప్పుడు వాళ్ళు నక్సల్ బారీ పోలీస్ స్టేషన్, కాలీబారీ పోలీస్ స్టేషన్ అటాక్ చేశారు 1967లో. అప్పుడు దాన్ని ఎంతో ఉత్తేజం కింద చూసుకుని శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, ఆదిభట్ల కైలాసం, వేపటాపు సత్యం, వీళ్ళిద్దరూ కూడా, మేము వీఆర్ అఫిలియేటింగ్ అవర్సెల్వ్స్ టు చారు మజుందార్స్ పార్టీ. ఇందుకే చారు మజుందార్ పార్టీ ఏమిటి, ఆయన మార్క్సిస్టు కాదు, ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాదు, మార్క్సిస్ట్ లెన్నిస్తున్నాడు సిపిఐఎంఎల్, ఆయన పార్టీయే సిపిఐఎంఎల్, దానికి డైరెక్ట్గా ఈ శ్రీకాకుళం వాళ్ళు అఫిలియేట్. లెట్ మీ కంప్లీట్, బికాస్ ఇఫ్ యూ టెన్ టు లుక్ అట్ ది ఎంటైర్ థింగ్ యాజ్ ఇఫ్ దేర్ ఎనిమీస్ ఆర్ పోలీస్, యూఆర్ మిస్టేకన్. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రీ కమ్యూనిస్ట్ ఇన్ దిస్ కంట్రీ ఈస్ టు క్యాప్చర్ పవర్ ఇన్ ఢిల్లీ, దే వాంట్ రూల్ లైక్ ద వే మావో. మావో ఇస్ నాట్ కంటెంట్ విత్ యునాన్, హీ వాస్ కంటెంట్ ఓన్లీ ఆఫ్టర్ ది క్యాప్చర్ పవర్ ఇన్ బీజింగ్ అండ్ కిక్డ్ అవుట్ చెంకాయ్ షేక్ ద ప్లేస్ కాల్డ్ ఫార్మోజా విచ్ ఇస్ నౌ కాల్డ్ తైవాన్. సో ఇఫ్ యూ టెన్ టు థింక్ దట్ దీస్ ఆర్ ఆల్ తెలుగు, ఇది కేవలం ఇది ఏదో పోలీసులు వ్యతిరేక వంటి కాదు, ఆఫ్టర్ ఆల్ అదే చైనా, అదే సోవియట్ యూనియన్, మళ్ళీ పోలీసులు వాడుకోలేదా ఇప్పుడు? కానీ ఈ యొక్క వీళ్ళెవరో ఈ మావోయిస్ట్ అనే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయితే వాళ్ళు ఎక్కువగా ఆధారపడేది పోలీసుల మీదే, టోటాలిటేరియన్ రెజీమ్. సో దిస్ ఇస్ అ కంటిన్యూయం. అయితే నా ప్రకారం ఇది తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్ కాలేదు కాబట్టి టెంపరీగా టాక్టికల్ విత్డ్రావల్ అంటారు. వాళ్ళు ఇప్పుడు ఆ పక్కన ఉంది ప్రిమిటివ్ ఏరియా, అదేమిటి ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో అందరూ కూడా రాయ్పూర్ ఏరియాలోనే హ్యాపీగా ఉంటున్నారు. ఈ సౌత్లో ఒరిస్సా బార్డర్, తెలంగాణ బార్డర్, ఆ ట్రై జంక్షన్ అంటారు ఆ యొక్క ఏరియా అనమాట, ఈ సుక్మా అవన్నీ కూడా అక్కడ. సో అందువల్ల ఆ యొక్క ఏరియాలో ప్రిమిటివ్గా ఉంది కాబట్టి ఒకప్పుడు మన శ్రీకాకుళంలో ఎలా చేశారో అలాగే చేస్తున్నారు. అక్కడ చంపారు, ఇక్కడ చంపుతారు, భవిష్యత్తులో కూడా చంపుతారు. ఇట్ ఇస్ భవిష్యత్తులో ఈ చంపు కూడా లేకుండా ఏం చేయాలని మాట్లాడదాం. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు, సరే ఖండించారు, ఎప్పుడు ఖండనలు వస్తాయి, ఖచ్చితంగా ఇటువంటి రిపీట్ కాకుండా చూస్తూ ఉంటారు. ఈ స్టేట్మెంట్లన్నీ రెగ్యులర్గా ఇంకా వింటూ ఉండాల్సిందేనా? ఈ త్యాగాలు వృధా పోనివని ప్రధానమంత్రి అన్నారు, ఖచ్చితంగా అంత ఎవరిని వదిలిపెట్టమని హోంమంత్రి అన్నారు. సో వాట్ నెక్స్ట్? ప్రజాస్వామ్యం బ్రతికించాలంటే ఇలాంటి అరాచకాలను అణిచేసేంత వరకు ఈ పోరాటం ఉంటుంది. కానీ ఇప్పుడు రెండింటిని ఒకే ఘాటుని కొట్టొద్దు. అత్యంత నిరుపేద కూడా ఓటు హక్కు ఉన్నది,
ఈరోజు నేను వరంగల్ జిల్లా అనేక దశాబ్దాల నుంచి నక్సల్స్ పోరాటంలో చూస్తున్న అటు చచ్చిపోతున్నారు ఇటు చచ్చిపోతున్నారు రాజకీయ నాయకులు పోలీసులు వాళ్ళు వీళ్ళు చచ్చిపోతున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ వాళ్ళకు కావాల్సిన హక్కుల కొరకు మాత్రమే ఈ రాజ్యాంగాన్ని ఈ చట్టాన్ని దీన్ని వాడుకుంటున్నారు ఉన్నారు కదా మన పౌర హక్కుల నేతలు కొందరు బయట ఉన్నారు కదా ఇప్పుడు మాట్లాడారు వాళ్ళు ఖండించారు అటేమని అయితే మాత్రం ఉరికొచ్చి ఖండిస్తారు కోర్టులో పిటిషన్ వేస్తారు అవన్నీ వేస్తారు మీకెందుకు ఈ కోర్టుల సంగతి మీకెందుకు ఈ ప్రజాస్వామ్య సంగతి పోరాడండి దమ్ముంటే దీన్ని వాడుకోకండి ఇక మీరు పోరాడండి మీరు మిలిటరీని డెవలప్ చేసుకోండి అన్నీ చేసుకోండి నేను అడుగుతున్నా నేను చాలామందిని సరెండర్ చేశాను ఇప్పుడు మా ఏజెన్సీ ఏరియాలో ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రేషన్ ఇస్తున్నది గిరిజనులకు భూములు ఇస్తున్నది ఎడ్లను ఇస్తున్నది కుట్టు మిషన్లు ఇస్తున్నది ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తున్నది హెల్త్ ఇస్తున్నది ఇవన్నీ వాళ్ళు ఇస్తున్నారు కదా అదే ఏరియాలో మీరు పోరాడుతున్నారు మరి ఇవన్నీ వద్దని పోరాడుతున్నారా ఇవన్నీ లేకపోతే తీసుకోవద్దని పోరాడుతున్నారా లేకపోతే దేని కొరకు పోరాడుతున్నారా అంటే జవాబు లేదు వాళ్ళ దగ్గర నేను చాలామందితో మాట్లాడాను ఇప్పుడు ఈ గ్రామస్తులు వీళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు ఒక్క నిమిషం ఏనండి నా పార్టీ బీజేపీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించి నా పార్టీ కూడా ఆ గ్రామంలో వాళ్ళు సాయం చేస్తాడు తుపాకి తెచ్చి పెడతాడండి అన్నం పెట్టమంటే పెడతాడు ఓకే తుపాకి పెడతాడు నువ్వు ఏం చేయమంటే చేస్తాడు నేను గిరిజనంలో జరిగినప్పుడు గుడంబా పెడుతున్నారు గుడంబా పెడుతుంటే మీరు ఈ నక్సల్స్ ఏరియాలో గుడంబా ఎందుకు పెడుతున్నారని మేము అడిగాము వాళ్ళు అడ్డానంటే సార్ బయట వాళ్ళు అద్దని చెప్తారు సాయంత్రం వచ్చి బుచ్చబడతాడు ఇది పెట్ట మేము ఇది పెడితేనే వాళ్ళకి అన్నం పెడతాం అంటే ఈ రకమైన ద్వంద్వ విధానాలు కాబట్టి ఆ సిద్ధాంతం ఏదైతే వాళ్ళు రష్యాలను చైనాలను ఎక్కడో సక్సెస్ అయినా ఆ దేశాలే మారిపోయినాయి ఆ దేశాలే చీలిపోయినాయి వాళ్ళే మార్చుకున్నారు కాకపోతే ఈ రాష్ట్రంలో ఒకప్పుడు తెలంగాణలో జాగిర్దారీ వ్యవస్థ జమీందారీ వ్యవస్థ టెనెంట్ యాక్ట్ అమలు కానప్పుడు ఉన్న పరిస్థితులు వెట్టి చాకరి కానీ భూస్వామ్య వ్యవస్థ కానీ పీడన కానీ గూండాయిజం ఉన్నప్పుడు ఈ యొక్క అంకురం ఇక్కడ వచ్చింది ఆంధ్రలో రాలే ఆంధ్ర నాయకులు వచ్చింది ఇక్కడనే స్టార్ట్ చేసింది దానికి కారణం ఆ యొక్క దానికి కావలసిన ఒక బాధలు ఇక్కడ ఉన్నాయి అయితే ఆ బాధలు క్రమేణా తగ్గినాయి తగ్గుతూ వచ్చినాయి సరే వాళ్ళు పోరాటంలో ఇవి కొన్ని తగ్గినాయి తర్వాత ప్రజలలో కొంత మార్పు వచ్చింది చట్టాలలో మార్పు వచ్చింది సీలింగ్ యాక్ట్లు వచ్చినాయి జనాభా పెరిగింది భూములు పంపిణీ అయినాయి చట్టాలు కూడా అనేకంగా తీసుకొచ్చుకున్నాం నక్సల్స్ ఏదైతే రేజ్ చేసిన మేము గ్రామాల నుంచి వచ్చినాము రేజ్ చేసిన విషయాలలో కొన్ని వాస్తవాలు ఉన్నాయని పరిష్కరించుకునే క్రమంలో ప్రభుత్వాలు పరిష్కరించుకుంటూ వచ్చినాయి వచ్చిన క్రమంలో ఇంతకుముందు పెద్దలు వీరు చెప్పినట్టు వాళ్ళు సమస్యల బేసును సిద్ధాంతం బేస్లో సమస్యలను ఆధారం చేసుకున్నారు సమస్యలను యాడ్ చేసుకున్నారు కానీ సమస్యలను యాడ్ చేసుకున్న తర్వాత ఆ సమస్యలు పరిష్కారమైనాక వాళ్ళు మానుకోలేదు అంటే మీన్స్ ఏంటంటే ఐడియాలజీ మేము మా బేస్లో మేము ఇక్కడ రాజ్యం లక్ష్యం రాజ్యం స్థాపించాలి వాళ్ళు అనుకున్న సిద్ధాంతంలో రాజ్యం స్థాపించాలి అన్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఏ ప్రభుత్వాలు కూడా పార్టీలు ఏమైనా కానీ డెమోక్రసీలో ఇప్పుడున్న మన డెమోక్రసీలో ఇంకా కొన్ని గుణాత్మకమైన డెమోక్రసీ విషయానికి వచ్చినప్పుడు మెజార్టీ ఆధారంగా ఉన్న ప్రజాస్వామ్యంలో 100కి 100% న్యాయం జరగకపోవచ్చు వాళ్ళ సిద్ధాంతం ప్రకారం కానీ ఉన్న దాంట్లో బెటర్ ఇప్పుడు అన్ని దేశాలు కూడా ఇవాళ ప్రపంచం అంతటా ఇదే కదా అయితే ఇవాళ వాళ్ళు చెప్పే సిద్ధాంతంలో మీరు ఏదైతే ఈ డెమోక్రసీని గౌరవించమన్నారో ఇప్పుడు వాళ్ళకి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడ అంటే గిరిజన ఏరియాలో ప్రతి పౌరునికి ఇలా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు హెల్త్ ఇస్తున్నారు ఫుడ్ ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు ఎక్కడ కూడా ఆకలి చావులు కానీ వీళ్ళు ఎక్కడన్నా రేరు ఉంటుండొచ్చు నేను కాదను కానీ వాటిని పరిష్కరించుకునే అవకాశం వాటిని పరిష్కరించుకునే అవకాశం డెమోక్రసీలో ఉన్నది ఇలా ప్రజలను సాటిస్ఫై చేసి ప్రజలకు కావాల్సిన ఇస్తేనే ఏ ప్రభుత్వమైనా ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి డెమోక్రసీలో ఇదంతా మనం ఏంటంటే ప్రజలే పరిపాలిస్తున్నారు ప్రజచేతులు కాబట్టి ఇవాళ ఇక్కడ కూడా ఇక్కడ మరి ఆ శ్రేయో రాజ్యంలో మరి ఏం అన్యాయాలు జరగాలంటే అక్కడ కూడా జరుగుతాయి అంటే ఉన్న వాటిని బూచిగా చూపించడం కాదు ఉన్న దాంట్లో ఏది బెటర్ అనేది చూస్ చేసుకుంటాం కానీ ఇక్కడ అది కాదు ఇప్పుడు మీరు ఇదేనా చంపుకోవాలని ఒక ప్రశ్న పదే పదే అడిగారు నేనేమనుకున్నానంటే ఇక్కడ ఈ రాజ్యం మీద వాళ్ళు దాడి చేసినప్పుడు ఈ ప్రజాస్వామ్యం మీద ఈ రాజ్యం మీద దాడి చేసినప్పుడు దీన్ని డెఫినెట్గా రాజ్యం దాన్ని అనుసరిసే ప్రయత్నం చేస్తుంది రెండింటిని ఒక ఘటన కట్టకూడదు కాబట్టి అరువు తెచ్చుకున్న సిద్ధాంతంతో ఈ దేశంలో అమాయకులను చంపి రాజ్యాధికారం వస్తామనే ఏదైతే తుపాకీ రాజ్యం తుపాకీ కొట్టం అంటున్నారో దాన్ని డెఫినెట్ గా ఇక్కడ ప్రభుత్వం అనిచేస్తుంది కాబట్టి దీన్ని హత్యగా చిత్రీకరించకూడదు కాబట్టి దీనికి వాళ్ళకు డెమోక్రసీ ఉండదు వాళ్ళకు హక్కులు ఉండవు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అధికారాన్ని చేతిలో తీసుకొని మాట్లాడుతున్నారో వాళ్ళకి ఎక్కడ ఇవ్వండి హక్కులు ఈ రెడ్ కారిడర్ ఏదైతే ఉందో దాని మీద సల్వాజుడో అనో కోబ్రా అనో సిఆర్పిఎఫ్ ఇలా విస్తృత కోంబింగ్ జరుగుతూ ఉంటుంది అంటే ఆ ఏదైతే వాళ్ళ ఉనికి అక్కడ ఆధారపడి ఉందో దాన్ని కాపాడుకోవడం కోసమే ఈ స్థాయిలో భారీ దాడులు మనం గత 10 ఏళ్ల చరిత్ర కూడా తీసుకుంటే ఇప్పుడు ఈ విషయంలో సామాజిక పరిణామ క్రమం అనేటువంటి ఒక
అందరి కి సంబంధించినటువంటి ఒక ఒక సబ్జెక్ట్ అండి. అవును. అది రాజకీయాలతోటి వాళ్ళతోటి సంబంధం లేకుండా అవును. అది శాస్త్రీయంగా సమాజం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందడానికి దోహదపడేటువంటి విషయాలు ఏమిటి ఆ విషయాలకు కారణభూతమైనటువంటి ఆ నాటికున్నటువంటి సామాజిక పరిస్థితుల యొక్క పరిస్థితి ఏమిటి అనే దాని మీద ఆధారపడి సామాజిక పరిణామ క్రమం జరుగుతుంది అది వేల సంవత్సరాల యొక్క సామాజిక పరిణామ క్రమంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక మౌలికమైనటువంటి అంశం ఓకే ఈ అంశంలో మార్క్సిజం చెప్తున్నది ఏంటంటే నేడున్నటువంటి ఈ పరిస్థితి నుంచి ప్రపంచం సోషలిస్ట్ వ్యవస్థ వైపుకి ప్రయాణం చేయక తప్పదు ఈ వ్యవస్థ నుంచి సోషలిస్ట్ వ్యవస్థకు ప్రయాణం చేసేటువంటి క్రమంలో సామాజిక ఆయా సమాజాలు ఆయా ప్రాంతాలు వాటికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యము సామాజిక అభివృద్ధి దశలు సైంటిఫిక్ టెక్నాలజీ వీటన్నిటి యొక్క దీని ప్రభావంతో ఈ పరిణామ క్రమంలో ఈ మనం అనుకుంటున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన యొక్క ప్రజాస్వామిక ఇది ఇది శాశ్వతము ఇట్లాగే ఉంటాయి ఇది ఇట్లాగే ఉంటుంది రాబోయే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు లేకపోతే 1000 సంవత్సరాలు అనేటువంటి ఒక స్టాగ్నెంట్ ఫిలాసఫీకి మార్క్సిజం వ్యతిరేకం ఓకే ఒక శాస్త్రీయమైనటువంటి తప్పనిసరిగా సోషలిస్ట్ వ్యవస్థ ఆవిర్భవిస్తుంది ఆ సోషలిస్ట్ వ్యవస్థ ఆవిర్భవించడానికి ఎవరైతే దోపిడీకి గురవుతారో వీరు ఈ దోపిడీ చేసేటువంటి వారి మీద వారి స్థానంలో రాజ్యాధికారానికి వచ్చినప్పుడు మీన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటాయో అంటే ఇక ఇన్నేళ్ల పోరాటంలో ఈ నక్సలిజం ఎంతమంది జీవితాలను మీరు అంటున్న ఎంతమంది బడుగుల జీవితాలని మార్చగలిగింది బ్రహ్మాండంగా చేయగలిగింది నేను చెప్పే మావోయిస్టులు ప్రస్తుతం అవలంబిస్తున్నటువంటి సాయుధ పోరాటం అనేటువంటి ఏకైక మార్గాన్ని మేము ఆమోదించడం లేదు నెంబర్ వన్ ఓకే నెంబర్ టూ ఏంటిదనంటే సోషలిజాన్ని సాధించేటువంటి ఒక ఒక చారిత్రకమైనటువంటి ఒక ఆవశ్యకత ఏదైతే ఉన్నదో ఆ ఆవశ్యకతని తీర్చే దాంట్లో సిపిఐకి సిపిఎంకి లేదా నక్సలైట్ యాజాన్ టుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 పార్టీలు ఉన్నాయండి ఇది మార్క్సిజాన్ని బేస్ చేసుకున్నటువంటి 11 పార్టీలు ఉన్నాయి ఈ 11 పార్టీల్లో మావోయిస్ట్ పార్టీ కూడా ఒకటి అది పెద్దదా చిన్నదా వాళ్ళు మరింత తీవ్రవాదంగా ఉన్నదా లేదా సాయుధ పోరాటాన్ని ఏకైక సూత్రంగా పెట్టుకున్నదా అనేటువంటిది పక్కన పెడితే మిగిలినటువంటి అనేక సిపిఐఎంఎల్ పార్టీస్ కూడా ఈ రోజున ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి పబ్లిక్గా ఓపెన్గా పనిచేస్తున్నాయి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాయి ఈ ఈ క్రమం కొనసాగుతున్నటువంటి దశలో మావోయిస్టులను కూడా మేము కోరుతున్నాం మీ త్యాగాలు వృధా పోతున్నాయి మీరు ఫ్యామిలీస్ని సంసారాలని సౌఖ్యాలని ప్రజల్ని వదిలిపెట్టేసి అడవుల్లోకి కొండల్లోకి వెళ్ళి తిరిగి మీరు చివరికి ఈ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్ల కాదు సమాజంలో ఇంకా వాళ్ళని వెపన్స్ వదిలేసి రమ్మని కోరుతున్నారు వెపన్స్ వదలటం వదలకపోవటం అనేది సెకండరీ ఎట్లా వెపన్స్ రావడం ఎలా కుదురుతుంది ప్రజాస్వామ్యంలో వాళ్ళు మళ్ళీ గన్నలు పట్టుకొచ్చి రోడ్డు మీద తిరుగుతుంది అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రభుత్వాలు పరిపాలిస్తున్నదే వెపన్స్ తోటి ప్రభుత్వాలు ఆ టాపిక్ ఇది సీరియస్ టాపిక్ యూసి ప్రభుత్వం డిస్కస్ ప్రభుత్వం ప్రభుత్వం అనేటువంటి వ్యవస్థలో ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ ప్రభుత్వం అన్నా సరే ఆ ప్రభుత్వం ఈ ప్రజలను పరిపాలించడానికి ఆయుధమే ప్రధానమైనటువంటి ఉంది దానికి రాజ్యాంగం ఉంది దానికి వ్యవస్థ ఉంది ప్రొసీజర్ ఉంది నేను కూడా అదే చెప్తాను వాట్ ఐ ఆల్సో టెల్లింగ్ ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం నడిపించేదానికి ఆయుధం అవసరం అది మావోయిస్టులకు వ్యతిరేకంగానే కాదు ఇంకా మామూలు సాధారణమైనటువంటి ప్రజలు చేసేటువంటి ఆందోళనలకు వ్యతిరేకంగా కూడా ఈ ఆయుధం లేకుండా ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రజాస్వామిక ప్రభుత్వం అని మనం చెప్పుకుంటున్నామో అది నిలబడలేదు ఈ క్రమంలో మేము కోరుతున్నది ఏంటంటే మావోయిస్టులు కోరుతున్నది ఏంటంటే ఆయుధాలను వదిలిపెట్టడం వదిలిపెట్టకపోవడం తర్వాత ముందు ప్రజల మీద ఆధారపడి ప్రజలతో కలిసి దోపిడీకి గురవుతున్నటువంటి వాళ్ళని ఈ దోపిడీ చేసేటువంటి ఎదురుగా ఉద్యమించేటువంటి క్రమంలో అప్పుడు ప్రభుత్వం చేసేటువంటి దాడిలో దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనటువంటి సందర్భంలో ఆయుధాలు పట్టాలా లేదా అనేటువంటి విషయం ఆ రోజున చర్చిద్దాం అనేది ఇప్పుడు నేను వెంకయ్య నాయుడు గారు అన్నారు సరే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఈ నక్సలిజానికో మావోయిజానికో తావులేదు అని అంటే ఇన్నాళ్ళుగా చర్చలు జరగడం కొంతమంది మళ్ళీ రావడం మళ్ళీ ఫెయిల్ అవడం నా పాయింట్ ఏంటంటే 2027లో కూడా మనం మార్నింగ్ షోలో మళ్ళీ ఇలాంటి ఘటనల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కొనసాగుతూనే ఉంటుందా లేదా దానికి ఏమన్నా మార్గం ఉండే అవకాశం ఉంది మహాకవి శ్రీశ్రీని ఒకళ్ళు అడిగారు ప్రశ్న సార్ తుపాకీ గొట్టంతోనే
విప్లవం వస్తుందా విప్లవం వస్తుందా అంటే ఆయన ఇచ్చి సమాధానం ఏంటంటే ఇప్పుడు ప్రశ్నలు జవాబులని ప్రజా అని ఒకటి నిర్వహించేవాడు ఆయన. ఓకే, ఆయన ఏమన్నాడంటే చీపురు పూలతో మాత్రం రాదు అన్నాడు. తుపాకీ గొట్టంతో వస్తుందంటే చీపురు, అంటే చీపురు పూలకి తుపాకీ గొట్టానికి మధ్యవాదిగా ఇంకోటి ఏదైనా ఉండాలన్నట్టుగా. సరే, ఇక ఇంకొకటి ఏంటంటే అందరూ చాలామంది కబుర్లు చెప్తారు, చర్య మీరు ఉపసంహరించండి, ఆయుధాలు వదిలేయండి, చర్చలకు రండి. ఇక ఆయుధాలు వదిలిన తర్వాత ఇంక చర్చలు ఎందుకు అని అవసరం? వాడి దగ్గర ఆయుధం ఉంది కాబట్టి నువ్వు భయపడ్డావు, నువ్వు అని పిలవడం. వాడి దగ్గర ఆయుధాలు లేకపోయిన తర్వాత ఇంకేంటి పట్టించుకునేది? ఇప్పుడు వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం ఇది సంథింగ్ డిఫరెంట్. మీరు ఇందాక అన్నట్టు ఆయన ఒప్పుకున్నట్టు చంద్రశేఖర్ గారు కూడా సిపిఐ వ్యతిరేకం, సిపిఐ వ్యతిరేకం అని చెప్పిన 11 పార్టీలు వ్యతిరేకం ఈ సాయుధ వ్యవహారానికి. ఆ 11 పార్టీలుగా ఉన్నాయి అంటేనే వీళ్ళకి వ్యతిరేకం. ఇప్పుడు ఇవాళ ఏదో వీళ్ళందరూ ఏదో చెట్టు కింద ఉంటారు, ఫలానా ఊళ్ళో ఉంటారు, వీళ్ళందరినీ మట్టి పెట్టేస్తే మీరు 2026 మనం చర్చించుకుంటామా, 3039 చర్చించుకుంటామా అండి అని ప్రశ్న ఉండదు. అదేదో ఇవ్వాలంటే ఇవాళ లాగించేస్తారు, రోజులు అయిపోతుంది. అది కాదు, అలా కాదు కదా ఇది సమస్య. ఇప్పుడు ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పిన పాయింట్, ఈ ఘర్షణ అనేది పాలకపక్షం ప్రతి జనాలకు వీటికి సంబంధించి ఇది నిరంతరం కొనసాగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు కదా, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మొత్తం అందరినీ లేపేశారు కదా, తెలంగాణలో నిల్లు, ఆంధ్రాలో నిల్లు, ఆ మల్కాజ్గిరి ఆ బోర్డర్ ఏఓబి బోర్డర్ పక్కన పెడితే ఇంకెక్కడ ఏం లేదు కదా. బట్ అయినా పోలీసులు అన్ని రకాల దౌష్ట్యాలు దౌర్జన్యాలు వీళ్ళు చేసేవి, ప్రజలు వాళ్ళు ఏదో హక్కుల కోసం ఉద్యమించడం, వీళ్ళు అని చేయడాలు, ఈ కార్యక్రమం నడుస్తుంటుందండి. ఈ అణచివేతలు, ఈ వ్యవహారం, ఇవన్నీ నిరంతర ప్రక్రియలు. ఇక్కడ సమస్య ఎలా ఏంటంటే వాళ్ళు ఈ ఓటు ద్వారా అంటే ఒకటి, ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో చాలా రకాలైన లోటుపాట్లు ఉన్నాయి. అత్యంత ధనికులే ఏదో ఎన్నికవుతారు, అది ప్రతి అసెంబ్లీ ఎన్నికలకి మారిపోతుంది. అంతకుముందు ఏదో 50 లక్షలు 20 లక్షలు ఉండదు, అలా ఫిగర్ ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు ఒక అసెంబ్లీకి, మళ్ళీ లోక్సభకు 100 150. అంటే ఎవడు పోటీ చేసేది, నామినేషన్ వేయడానికే సరిపడి డబ్బులు లేని కేసుల్లో ఉన్నప్పుడు ఇవి ఆ ఫీజులు కూడా పెంచేశారు, ఇవి నామినేషన్ వేసే ఫీజులు కూడా డిపాజిట్ ఫీజులు కూడా పెంచేశారు. సో ఈ పరిస్థితుల్లో ఎవరికి ఈ ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయి? ఎవడో ఇండస్ట్రీలు రావడం, ప్రైవేటైజ్ చేసేయడం, అన్ని అమ్మి పారేయడం. అంతకుముందు ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది ఏదో, ఉదాహరణకి భవానీపట్నం ఐలాండు ప్రభుత్వం, గవర్నమెంట్ సంక్రమించింది ఆస్తి, దాన్ని అలా చేస్తున్నదాన్ని లేదా ఇలా మనం చేయలేం, ఇది మనం చేయలేం టూరిజం, మన ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయలేదని ముందరే అనేసుకుంటుంది. మనం ఏం చేయలేం, ప్రైవేట్కి ఇచ్చేద్దాం, వాడికి ఇచ్చేయడం, వాడేదో దీనికి ఇంత రేటు అంత రేటు అని వాళ్ళకి సమర్పించుకోవడం. ఇలాగే ద్వీపాలు ద్వీపాలు, ఊళ్ళకు ఊళ్ళు, ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్, ఇదంతా కూడా హర్షిస్తామా? ఎక్కడ మార్పు వస్తుంది? ప్రభుత్వమే, యాజ్ ఏ కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే, మోడీనూ చంద్రశేఖర్ రావు చంద్రబాబు కాదు. ఒక పాలసీగా ఏంటంటే ప్రైవేటీకరణ అనేది బాగా విపరీతంగా తెచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇది అవుతున్నాయి. ఇదే ఈ ప్రైవేటీకరణ అంటేనే వాడికి లాభాలు నష్టాలు వాళ్ళు చూసేది, లాభార్జన చూసుకుంటారు. ఊరికి ఇక్కడ రామకృష్ణ మఠాలు నడపడానికి ఈ అంబానీ ముఖేష్ అంబానీ నడపడంలా వాడేదో లాభాలు ఇంకొంచెం ఇప్పుడు 100 కోట్లు అవుతుంది, ఇంకో 2 లక్షల కోట్ల కోసం వాడు చూస్తాడు. ఈ లోపాలు సరిదిద్దుకోవడానికి పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో ఉందా అవకాశం లేదా అంటే మరి కమ్యూనిస్టులు పరిపాలించారు కదా ఓ 25 16 17 29 వేల కోట్ల రూపాయల లాభం ప్రకటించాడు సార్ నిన్ననే అంబానీ గారు. ఈ ఇంతమందికి భారతదేశంలో ఎవడు ఏ సంస్థ కూడా అంత లాభం ప్రకటించలా. కమ్యూనిస్టులు చూశారు కదా, వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు వచ్చారు, త్రిపురలో ఇంకా ఆయనే ఉన్నాడు ఇంకో కమ్యూనిస్ట్ ఆయన, వీళ్ళ సిపిఎం పార్టీ కేరళలో అటు 5 ఏళ్ళకి ఇటు అటు మారుతున్నారు. పూర్తి ప్రజాస్వామ్యం లేకపోయినా అంటే వాళ్ళ పూర్తి కమ్యూనిస్ట్ పార్టీ ఆధిక్యంగా అది ఎల్డిఎఫ్ కింద అందరూ ఇలాంటి వాళ్ళతో పూనుకుంది. ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. బట్ వీళ్ళు వచ్చినప్పుడైనా వీళ్ళు ఏమైనా చేస్తున్నారు మార్పు? ఎస్, మాది బ్రహ్మాండంగా నడుస్తుంది మా ఇది విజయన్ గారి ప్రభుత్వం అంటే ఓకే, అది రోల్ మోడల్గా తీసుకుందాం, నేనే ఒకటేస్తా అంతే తప్ప ఇదేదో మేము చెప్పినట్టే వినాలి. వీళ్ళు సిద్ధాంతకర్తలు వీళ్ళే కాదు కదా, మిగతా వాళ్ళు చాలామంది చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కదా మనకి, మతాల్లోనే రకరకాల సిద్ధాంతాలు ఉన్నప్పుడు మనం ఏంటంటే మనకి ఈ భారతదేశానికి అచ్చొచ్చిందా లేదా అని అనుకుంటే డెఫినెట్గా అచ్చొచ్చింది. సో అంటే ప్రజా చర్చల ద్వారా వాళ్ళు కన్విన్స్ అయ్యే అవకాశం లేదు, చర్చలు జరిగాయి కదా, ఫస్ట్ టైం ఉంది హిస్టరీ. మావోయిస్టులు నేరుగా వాళ్ళ సెక్రటరీయే ఎదురుకుండా కూర్చుని రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జానారెడ్డి, కోనేరు రంగారావు వీళ్ళందరూ కూర్చుని చర్చించారు ఏంటి అన్నప్పుడు భూమి వచ్చింది, అందరికీ పంచాలి భూమి, అలాగే పంచుతాం. దానికి ఒక కమిటీ, 120 రకాల రికమెండేషన్లు, అది కోనే రంగారావు కమిటీ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేయాలని మేము పెద్ద ఆందోళన. వీళ్ళేమో మేము పనిచేస్తున్నాం అంటారు, వీళ్ళు 65 ఎకరాలు మొన్న ఇచ్చాం, ఇంకో 30 ఎకరాలు ఇస్తాం, ఇప్పుడు ఇక్కడ దళితులకు 3 ఎకరాల భూమి కొంచెం కొంచెంగా ఇచ్చేస్తున్నాం అని వీళ్ళు అంటారు. అసలు ఈ భూమి ఎక్కడ ఉంటుంది మీకు?
అంత భూమి ఎక్కడ ఉంటుంది మీకు జనాభాను చూసుకుంటే. అలా కాకుండా ఇంకోటి ఏదో చెప్పారు, ఇలా చెప్పారు. ఇవన్నీ చేసిన తర్వాత ఏమైంది, మాకు ఈ చర్చల పట్ల మాకు ఎటువంటి సంతృప్తి కలగలేదు, ఇవన్నీ చేసినప్పుడు చూద్దాంలే అలాగే మళ్ళీ వాళ్ళ ఆయుధాలు వాళ్ళు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు ఆయుధం అనేది వాళ్ళకి ప్రధానమైనటువంటి ఇది, దాని అదొకటే ఏమంటారు డిటరెంట్ అంటారు చూసారా, అది వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ ఎవరిది ఆధిపత్యం, ట్రిగ్గర్ మెకానిజం అంటారు. ఈయన బాధ తెలిసా చెప్పేది సీనియర్ ఐపీఎస్ అఫీషియల్గా, ఎవరి ట్రిగ్గర్ ఎవరి బుల్లెట్ ముందు వెళ్తూ పోతుందో వాడికి అది అడ్వాంటేజ్. రైట్ సరే, ఈ 2 లక్షల మంది ఇంత పారామిలిటరీ సిబ్బంది ఉన్న ఒక పెద్ద విభాగానికి నాయకుడు లేడు అనేది పెద్ద విమర్శ వస్తుంది. గత 2 నెలలుగా ఇన్ఛార్జీల మీద నడిపిస్తున్నారు, మరి ఏమి చిత్తశుద్ధి ఉంది, వాళ్ళ పట్ల నిర్లక్ష్యం ఉందా, ఎట్లాంటి క్వశ్చన్లు కూడా వస్తున్నాయి. అంత జాతీయ మీడియాలో నడిపిస్తున్నారు, అది గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ యొక్క వాళ్ళక ఇతను సూటబుల్ అని ఇంకా ఏమో తేల్చలేదు. అంటే దిశానిర్దేశం చేయడంలో కూడా ఫెయిల్ అవుతున్నట్టు కదా. ఇవి ఫెయిల్యూర్స్ కావండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డిస్కసింగ్ సంథింగ్ ఎల్స్, వెదర్ దేర్ షుడ్ బి ఎ ఫుల్ టైమ్ చీఫ్ ఫర్ సిఆర్పిఎఫ్ ఆర్ నాట్ కాదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు భారత రాజ్యాంగం కానీ ఒకవేళ మీకు చెప్తే 2 నిమిషాలు, భారత రాజ్యాంగం ప్రకారం అసలు ఎటువంటి పబ్లిక్ ఆర్డర్ అంటే మీరు లా అండ్ ఆర్డర్ అంటారు, మేము పబ్లిక్ ఆర్డర్ అంటాం. రాజ్యాంగంలో లా ఆర్డర్ అన్న పదం ఉండదు, అది స్టేట్ సబ్జెక్ట్. అది మీరు ఏదో సిఆర్పిఎఫ్ బాధ్యత అంటారంటే ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ లో శాంతి భద్రతలు కాపాడవలసింది ట్రైబల్స్ లో కూడా ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. అయితే దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, వాళ్ళు చేత కానప్పుడు ఆ సిఆర్పిఎఫ్ అని ఇమ్మంటారు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో అంతే, ఆ మెహబూబా ముఫ్తి అని ఆడు సీఈ సీఎం నాట్ మోదీ. సో ఇక్కడ సౌత్ ఇండియాలో అది కూడా కొంచెం ఆచితూచి అడుగుతాం, ఎక్కువ అడిగేయం, ఎందుకంటే దానికి పేమెంట్ చేయాలి. ఛత్తీస్గఢ్ లాంటి వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు చేయరు, ఇది భారత రాజ్యాంగంలో ఉన్నది. సిఆర్పిఎఫ్ ఈజ్ గోయింగ్ దేర్ ఓన్లీ టు అసిస్ట్, వాళ్ళకి ఇన్హెరెంట్ పవర్స్ ఉండవు. సిబిఐ కూడా మద్రాయి అనుకోండి, హైదరాబాద్ లో సిబిఐ నో పవర్స్ టు ఇన్వెస్టిగేట్, ఇట్స్ హైదరాబాద్ సిటీ పోలీస్. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ మన ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇక్కడ నుండి వాళ్ళ ఇంట్లో దొంగతనం అయితే ఆంధ్ర పోలీస్ కెనాట్ ఇన్వెస్టిగేట్, ఇట్ ఈస్ తెలంగాణ పోలీస్. సో మన భారత రాజ్యాంగంలో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అండ్ పోలీస్ ఈ రెండు కూడా స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్స్. అయితే ఇప్పుడు ఇదంతా ఒక ఎండ్లెస్ జర్నీ అయినా ఇంకా వారన్నట్టు, ఎందుకంటే అదర్ పార్టీ డస్ నాట్ బిలీవ్ ఇన్ డెమోక్రసీ, ది అదర్ పార్టీ డస్ నాట్ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు నేను వారు కూడా ఒక ఒప్పందానికి రావాలి అంటే కామన్ భాష మాట్లాడాలి. కరెక్ట్, నేను నా భాష మాట్లాడుతున్నాను, ఆయన భాష మాట్లాడుతున్నాడు, ఇద్దరికి జస్టిఫికేషన్స్ ఉంటాయి. సో ఈ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్. అయితే మనకు 2 కేసులు ఉన్నాయి, ఏమిటి ఫెయిల్యూర్స్, సోవియట్ యూనియన్ అండ్ చైనా. చైనా క్యాపిటలిస్ట్ అయిపోయింది బట్ టోటాలిటేరియన్, వాళ్ళు కంటెస్టింగ్ ఎలక్షన్స్ ఉండదు. ఇఫ్ యూ వాంట్ బికమ్ ఎ ప్రైమ్ మినిస్టర్ షీ జిన్పింగ్ ఏదో కానీ, యూ హవ్ టు బికమ్ ఎ మెంబర్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, వేరే పార్టీ లేవు. సో మనకు ఈ మోడల్స్ లో పెద్ద అట్రాక్షన్ లేదు కాబట్టి భవిష్యత్తులో యువత అటువైపు వెళతారా. ఇప్పుడు ఇందులో మహిళలు చాలా ఎక్కువ మంది ఉన్నారని ఏదో చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షి, తర్వాత వాళ్ళకి అత్యాధునిక ఆయుధాలు ఇవన్నీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, పోలీస్ దగ్గర నుంచి. మీరు మావో పుస్తకం చదవలేదు, ఆయన ఏమన్నాడు, ది వెపన్స్ దట్ వి నీడ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఆఫ్ అవర్ ఎనిమీ. అసలు ఈ దాడి ఎందుకు చేశారు, ఆ 25 మందిని చంపింది ఎందుకు, వెంటనే వాడు ఫస్ట్ వీడు బతికాడా కాదు, ఆ వెపన్స్ అమ్యునేషన్ కి ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్, ఎవ్రీ వెపన్ దట్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది మావోయిస్ట్. అంతేనా, వేరే వేరే మార్గాల్లో వాళ్ళకి ఆయుధాలు అత్యధిక ఆయుధాలు వచ్చాయి, ఎవరు ఇస్తారు, ఎవరు డౌట్ అంతే ఇస్తారు ఎవరికి, చైనా సప్లైస్ టు NSCN IM నేషనల్ బయట నుంచి వస్తాయి ఎవరికి. ఒకవేళ మీరు ఏ నాగాలాండ్ లోనో ఇంకెక్కడో భారతదేశంతో పోరాడుతున్నారు ఈ యొక్క మావోయిస్ట్ ఎవరు, ఎందుకంటే చైనా ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ మావోయిస్ట్ నౌ, మావోయిస్ట్ ఎప్పుడో వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళు అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఇండియాలో రావాలని అనరు. వాళ్ళు ఏమంటారు, మాకు ఇక్కడ పోర్ట్లు కట్టనివ్వాలి, ఎయిర్పోర్ట్లు కట్టనివ్వాలి, మా కంపెనీలు పెట్టాలి, శ్రీ సిటీలో సెల్ ఫోన్లు. చైనా ఈజ్ అ పక్కా బిజినెస్ మ్యాన్. రైట్, సో కన్క్లూజన్ కృష్ణారావు గారు, కన్క్లూజన్ చెప్పండి. అంటే ఇప్పుడు ఆఫీసర్ గా ఏంటి దీని పరిస్థితి, వాట్ నెక్స్ట్? ఇది యాక్చువల్ గా అండి ఒకటే ఒక సొల్యూషన్, భవిష్యత్తులో భావితరంలో యువత వీళ్ళ వైపు ఎప్పుడైతే అట్రాక్ట్ కాదో అది ఆటోమేటిక్ గా నశించిపోతుంది. ఇప్పుడు ఆ పర్సంటేజ్ తగ్గిపోయింది కదా బాగా, ఏమీ తగ్గలేదు. ఈ సమాజంలో ఎంత వరకు ఈ తారతమ్యాలు నేను స్పీచ్ ఇస్తాను, సపోజ్ నేను మావోయిస్ట్ అనుకోండి, ఓ స్పీచ్ ఇస్తాను, ఎలాంటి గ్రూప్ 2 నిమిషాల్లో కన్విన్స్ చేస్తాను. అవునా,
ఎందుకంటే కనిపిస్తోంది కదా. సో అంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు, హీ ఇన్వెస్ట్ 25 crores ఇన్ అ పర్టిక్యులర్ ఎలక్షన్, 50 crores వెనక్కి వస్తే కానీ హీ వాంట్ బి ఇన్ పాలిటిక్స్. సో ఆయన ఏం చేస్తాడు, దోస్ పాలసీస్ ఏవైతే మనకి 50 crores ఇస్తే దాని ఫేవర్. ఎట్లా వేణుగోపాల్ రెడ్డి గారు అంటే వారు చెప్తున్నట్టు ఇంకా పర్సంటేజ్ ఏం తగ్గలేదు, అట్రాక్ట్ అవుతున్న వాళ్ళు 2-3 నిమిషాల్లో బ్రెయిన్ వాష్ చేయగలిగే సమర్థత ఉంది. అంటే ప్రభుత్వాలు ఇన్ని చేస్తున్నావు, ఇంత గొప్పగా అభివృద్ధిలో తీసుకెళ్తున్నావు అని చెప్తున్నా, మరి ఇది ఎందుకు కనిపించట్లేదు, అదే అటెందుకు అట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం? ఇప్పుడు ఒకటి అండి, ఇప్పుడు ఎంత సైద్ధాంతిక పోరాటం అండి, ఇప్పుడు నాకు తెలిస్తేనే ఏదైనా అయితే ఇప్పుడు మనకు సిస్టమ్ ఉన్నది, సిస్టమ్లో కూడా లోపాలు ఉండొచ్చు, నేను లేవ అనడం లేదు. ఇప్పుడు ఉన్న డెమోక్రసీలో లోపాలు లేవు, అంత కరెక్ట్ ఉన్నాయని చెప్పడం లేదు, కానీ ఉన్న దాంట్లో బెటర్ అనుకుంటాను. ఒక సైద్ధాంతిక పోరాటంలో వాళ్ళు పోరాడినప్పుడు ఈ రాజ్యాన్ని రాజ్యాంగాన్ని వ్యతిరేకించినప్పుడు ఇది ఇచ్చే హక్కులు వాళ్ళకు వర్తించాయి. ఒకటి వాళ్ళు గెలవనియండి, పోరాడి ప్రజల యొక్క ఏది మద్దతు కూడగట్టి వాళ్ళు రాజ్యాన్ని స్థాపించి ప్రజలకు న్యాయం చేస్తా అని ఏదైతే వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో వస్తుందో డెఫినెట్గా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, పోరాటం ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడున్న రాజ్య వ్యవస్థలో నేనేమంటున్నా అంటే ఇన్వెస్ట్ పెట్టుబడిదారి వ్యవస్థ అంటున్నాను. మేము మా ఐడియాలో పెట్టుబడిదారి వ్యవస్థ కంటే, ఇప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థ అంటే ప్రపంచం అంతా దీని మీద నడుస్తున్నది, కానీ పెట్టుబడి ఎవరి దగ్గర ఉంటున్నది, ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, ఒక కాంట్రాక్టరు ఒక వర్క్ చేస్తున్నాడు, గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ అంతా ఎందుకు మూతపడుతున్నది అంటే పని సరిగా జరగడం లేదు కాబట్టి. కాబట్టి ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ఇస్తాం, ఆస్తి డెవలప్ అయితే అతని దగ్గర మిషనరీ ఉంటాడు, ఇంకోటి కొంటాడు, ఇంకోటి కొంటాడు, అంటే ప్రభుత్వం పేరు మీద ఉండి ఆయన దగ్గర ఉంటుంది, ఆయన తినేది అదే బుక్ అది తింటాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మీ దగ్గర ఎందుకు ఉండాలి అని మనం మాట్లాడుతున్నాం. ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు ఆ వ్యవస్థలో పెరుగుతుంటుంది, పెరిగినప్పుడు ఆ వ్యవస్థ ఆ కంపెనీ డెవలప్ అవుతుంటుంది, అది పబ్లిక్ సెక్టర్లో సర్వీస్ చేస్తుంటుంది. అయితే ఆ లాభాలు ఎక్కువ వస్తున్నాయా తక్కువ వస్తున్నాయా బాగా వస్తున్నాయా అనేది మాట్లాడినప్పుడు దాంట్లో ఏమైనా తేడాలు ఉండవచ్చు, కానీ ఇవాళ ఉన్న సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఈ అంత నడుస్తున్న వ్యవస్థ నుంచే పేదవానికి ఇవాళ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే వాళ్ళకు భోజనం కానీ అన్ని వ్యవస్థలు పోతున్నాయి. కాబట్టి వాళ్ళకు వెల్ఫేర్, ఇప్పుడు వెల్ఫేర్ ఎందుకు వచ్చింది అంటే వెల్ఫేర్ దీన్ని తట్టుకో, ఇప్పుడు దీన్ని డెవలప్మెంట్లో వాళ్ళు అందుకోలేకపోతున్నారు కాబట్టి ఇటు నుంచి వచ్చిన ఆదాయాన్ని అటు డైవర్ట్ చేస్తున్నాయి ప్రభుత్వాలు. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు నేను ఫైనల్గా ఏంటంటే, ఇప్పుడు మావోయిస్టులు నేను జరిగిన ఇన్సిడెంట్ బేసిక్గా తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క అస్తిత్వ పోరాటం, వాళ్ళ యొక్క సైద్ధాంతిక పోరాటం, అందులో మళ్ళీ మీరు ప్రతిఘటన కానీ మళ్ళీ ఏదైనా తీసుకుంటారా అంటే డెఫినెట్ రాజ్యం మీద తిరుగుబాటు చేసినప్పుడు, రాజ్య వ్యవస్థ మీద తిరుగుబాటు చేసినప్పుడు, ఇలా మెరిసీలు ఉండేయండి, తిరుగుబాటు చేసినప్పుడు దాన్ని అనిచేసే ప్రయత్నం చేస్తారు. అందులో ఎంతమంది చనిపోతారు, ఎవరు వస్తాడు అనేది ఉండదు, ఎండ్ ఉండదు, ఇది చివరిదాకా పోరాటం నడుస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, అల్టిమేట్ ప్రజలే. థ్యాంక్ యూ కృష్ణారావు గారు. ఇది వాళ్ళ లైవ్ షో, రేపు లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.